హాయ్ హోమ్ లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెబీన్స్ హోమ్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన హోమ్ కిచెన్లో వచ్చేసి గోధుమ పిండిలో ఇడ్లీ పిండి కలిపి దోశ ఎలా వేసుకుంటామో, అంతేకాకుండా రెండు పచ్చళ్ళు అయితే చూపించబోతున్నాను. ఫస్ట్ పచ్చడి వచ్చేసి అందులో ఈ దొండకాయ పచ్చడి అండి. ఫస్ట్ దొండకాయలు శుభ్రంగా కడిగేసుకొని సన్న కట్ చేసుకోండి. అలాగే ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకుని రెండు స్పూన్ల వచ్చేసి పల్లీలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర, ఇవన్నీ కాస్త లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసేసేయండి. ఇప్పుడు అదే ప్యాన్లో వచ్చేసి ఆయిల్ ఉంటుంది కదా ఆల్రెడీ, అందులోనే ఒక 10-15 పచ్చిమిర్చి వేసేసుకోండి. అందులోనే రెండు టమాటాలు ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. ఇవి కాస్త బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా చింతపండు వేసేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోనే మనం ఆయిల్ వేసేసుకొని సన్నగా కట్ చేసిన దొండకాయ ముక్కలు వేసేసుకోండి. బాగా ఫ్రై చేసుకోండి. కాస్త మెత్తబడిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు 1 by 1 మనం మిక్సీ జార్లో వేసేసుకుందాము. ఈ విధంగా పల్లీలు అవన్నీ వేసుకోవాలి, పచ్చిమిర్చి, అంతేకాకుండా కాస్త ఉప్పు, పసుపు వేసి తిప్పేసుకోండి. ఇప్పుడు ఇందులో దొండకాయ ముక్కలు అయితే వేసేసుకుందాం, ఇది కూడా కాస్త తిప్పేసుకుందాం. సో చూసారా ఎలా ఉందో. ఇప్పుడైతే మనం అలాగే తినేసేయచ్చు, లేదా కావాలంటే మనం దాన్ని తాలింపు కూడా పెట్టేసుకోవచ్చు. ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఇంగువ ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇందులోకైతే మనం ఈ దొండకాయ పచ్చడి వేసుకోవాలి. లాస్ట్లో సన్న కట్ చేసిన కొద్దిగా ఆనియన్స్ వేసుకోండి. సూపర్ టేస్టీగా ఉండేటువంటి దొండకాయ పచ్చడి రెడీ అండి. ఇది టిఫిన్స్లో సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ పచ్చడి దోసకాయ పచ్చడి అండి. దోసకాయ పచ్చడి చూస్తున్నారుగా, ఒక్కటైతే తీసుకున్నానండి. ఇప్పుడు నేను ఈ విధంగా సన్న కట్ చేసి పెట్టేసుకున్నాను తొక్క తీసేసి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకుని అందులో 2 tablespoons నేను పల్లీలు అయితే వేసేసుకున్నాను, కాస్త ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో నేను ధనియాలు వేయడం లేదు, మినప్పప్పు అయితే వేసానండి. 1 tablespoon మినప్పప్పు వేసుకోండి. చూసారు కదా, ఇక్కడ పచ్చిమిర్చి వేసేసుకోండి. కావాలంటే ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను 1 tablespoon జీలకర్ర కూడా వేసి ఇది వేయించేసి పక్కకు తీసుకొని అదే పాన్లో ఆయిల్ వేసుకుని కాస్త పసుపు వేసి ఇప్పుడు దోసకాయ ముక్కలన్నీ వేసేసుకొని వేయించుకుందాం. కాస్త మెత్తపడేంత వరకు ఇందులో తిప్పేసుకుందాము. ఇప్పుడు ఒక 5-4 అయితే వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి తర్వాత కాస్త చింతపండు వేసుకోండి. ఇందులో టమాటా అయితే వేయడం లేదండి పులుపు కోసం, అందుకే చింతపండు అయితే వేస్తున్నాను. మీరు కావాలంటే టమాటా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 by 1 అనేది మనం మిక్సీ జార్లో వేసేసుకుందాము. పల్లీలు అలాగే జీలకర్ర ఇవన్నీ వేసేసుకుందాము. పచ్చిమిర్చి, ఉప్పు వేసుకొని ఒక్కసారి తిప్పేసుకుందాం ఫస్ట్. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నేను దోసకాయ ముక్కలు వేస్తున్నాను, ఇవి కూడా తిప్పేసుకుందాము. సో చూసారా, తిప్పేటప్పుడు కాస్త లైట్గా వాటర్ అయితే వేసేసుకోండి. సో రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పోపు దినుసులు అయితే వేసేసుకుని తాలింపు అయితే వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని పచ్చడి మొత్తం వేసేసేయండి. ఇప్పుడు కాస్త కొత్తిమీర చల్లేసుకోండి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండేటువంటి దోసకాయ పచ్చడి కూడా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెండు పచ్చళ్ళు టిఫిన్స్లో సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే మనం చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఒక బౌల్లో వచ్చేసి కప్పు నిండా వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులో ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ కూడా వేసేసుకొని బాగా పలచగా కలిపేసుకుందాము. మనకి ఆల్మోస్ట్ చాలామందికి ఇడ్లీ పిండి మిగిలిపోతానే ఉంటుంది కదా ఇడ్లీలు వేసినప్పుడు, అలాంటప్పుడు ఆ పిండిని ఈ విధంగా మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ గోధుమ పిండి కలిపిన తర్వాత ఇడ్లీ పిండి మొత్తం కలిపేసి కాస్త వాటర్ వేసేసుకొని ఇప్పుడు కాస్త వంట సోడ కూడా వేసేసుకొని కలిపేసుకోండి. సో చూసారా, బ్యాటర్ అనేది ఈ విధంగా పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పెనం పెట్టేసుకున్నాము. ఇప్పుడు దోశలు అయితే వేసేసుకున్నాము, చాలా సాఫ్ట్గా వస్తాయండి. అచ్చం మనం రైస్తో చేసుకున్నటువంటి దోశ పిండిలాగానే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారా ఈ విధంగా నేను రెడీ చేసినటువంటి ఇన్స్టెంట్ దోశ, అంతేకాకుండా ఈ రెండు పచ్చళ్ళు. తప్పకుండా ట్రై చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.